నమస్తే నేను మీ వసంత్ వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ టీవీ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న బాలాపూర్ లడ్డు మరోసారి రికార్డు స్థాయి ధర పలికిన విషయం తెలిసిందే ఇక గత రికార్డులను బ్రేక్ చేస్తూ ఇంకా ముప్పై లక్షల వెయ్యి రూపాయలకు కొలన్ శంకర్ రెడ్డి బాలాపూర్ లడ్డును దక్కించుకున్నారు బాలాపూర్ లడ్డు బరువు ఇరవై ఒక్క కిలోలు పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభమైన సాంప్రదాయాన్ని ఇప్పటికీ నిర్వాహకులు కొనసాగిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తొలిసారిగా లడ్డూ వేలం నిర్వహించగా అప్పట్లో నాలుగు వందల యాభై రూపాయల ధర పలికిందనమాట ఇక అప్పటి నుంచి ఏటా రికార్డు ధరలతో లడ్డూ ప్రసాదం వందల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు చేరింది గతేడాది రికార్డు స్థాయిలో ఇరవై ఏడు లక్షలకు పెరిగింది గతేడాది ఈ భారీ లడ్డూని స్థానికేతరుడైన దాసరి దయానంద రెడ్డి దక్కించుకున్నారు ఇక ఈ ఏడాది ఏకంగా ముప్పై లక్షల ధర పలకడం విశేషం అయితే అప్పటి అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరెవరు ఈ బాలాపూర్ లడ్డును దక్కించుకున్నారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం సో తొంభై నాలుగు తర్వాత ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కొలన్ మోహన్ రెడ్డి కేవలం యాభై ఒక్క వేల రూపాయలకి దక్కించుకున్నారు అలాగే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కళ్యాణ ప్రతాప్ రెడ్డి అరవై ఐదు వేలకు దక్కించుకున్నారు అలాగే రెండు వేల రెండు వేల సంవత్సరంలో కొలన్ అంజిరెడ్డి అరవై ఆరు వేలకు దక్కించుకున్నారు ఇక రెండు వేల ఇరవై ఒకటి జి రఘునందన్ రెడ్డి ఎనభై ఐదు వేల రూపాయలకు దక్కించుకున్నారు రెండు వేల రెండులో కందాడ మాధవరెడ్డి లక్ష ఐదు వేలకు దక్కించుకున్నారు రెండు వేల మూడులో చిగిరినాథ బాల్రెడ్డి లక్ష యాభై ఐదు వేలు దక్కించుకున్నారు అంటే రెండు వేల ఇరవై మూడుకి వచ్చేపాటికి దాదాపుగా లక్ష యాభై ఐదు వేలకు వచ్చిందనమాట ఇక రెండు వేల నాలుగులో కొలన్ మోహన్ రెడ్డి రెండు లక్షల ఒక్క వెయ్యికి దక్కించుకున్నారు రెండు వేల ఐదులో శేఖర్ రెండు లక్షల ఎనిమిది వేలకు బాలాపూర్ లడ్డును దక్కించుకున్నారు రెండు వేల ఆరులో చిగిరింత తిరుపతి రెడ్డి మూడు లక్షలకు దక్కించుకున్నారు అంటే దాదాపుగా మనం చూసినట్లయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కేవలం నాలుగు వందల రూపాయలు పలికింది ఆ ఒక పదివేళ్ల గ్యాప్లోనే మూడు లక్షలకు పైగా చేరింది అనమాట ఇక రెండు వేల ఏడులో జి రఘునాథం చారి నాలుగు లక్షల పదిహేను వేల రూపాయలకు దక్కించుకున్నారు రెండు వేల ఎనిమిదిలో కొలన్ మోహన్ రెడ్డి ఐదు లక్షల ఏడు వేల రూపాయలకు దక్కించుకున్నారు ఇక రెండు వేల తొమ్మిదిలో మనం చూసినట్లయితే సరిత ఐదు లక్షల పదివేల రూపాయలకు దక్కించుకున్నారు ఈ లడ్డూని అలాగే రెండు వేల పదిలో కొడాలి శ్రీధర్ బాబు ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలకు బాలాపూర్ లడ్డూని దక్కించుకున్నారు ఇక రెండు వేల పదకొండులో మనం చూసినట్లయితే కొలన్ బ్రదర్స్ ఇక ఎక్కువగా దాదాపుగా ఇప్పుడు కొలన్ బ్రదర్స్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది గతం నుంచి కూడాను పాట పాడడంలో వీళ్ళు ఎక్కువ ముందు ఎందుకంటే బాలాపూర్ లడ్డూ అనగానే కొంతమేర అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది ప్రసిద్ధి చెందిన లడ్డు రెండు వేల పదకొండులో కొలన్ బ్రదర్స్ ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయలకు పాడుకున్నారు అలాగే రెండు వేల పన్నెండులో పన్నాళ్ళ గోవర్ధన్ రెడ్డి ఏడు లక్షల యాభై వేల రూపాయలకు దక్కించుకున్నారు లడ్డూని అలాగే రెండు వేల పదమూడులో తీగల కృష్ణారెడ్డి తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేలకు బాలాపూర్ లడ్డుని దక్కించుకున్నారనమాట ఇక రెండు వేల పద్నాలుగులో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి తొమ్మిది లక్షల యాభై వేలుకి దక్కించుకున్నారు ఇక్కడ తప్పు రెండు వేల పద్నాలుగుకి దాదాపుగా ఈ లడ్డు పాట చూసినట్లయితే మనం నాలుగు వందల యాభై రూపాయల నుంచి అంటే పదేళ్లలోనే తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలకు చేరింది దాదాపుగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ తొమ్మిది లక్షల నలభై తొమ్మిది వేల ఐదు వందల యాభై రూపాయలు పెరిగిందనమాట ఇక్కడ కేవలం పదేళ్లలోనే తొమ్మిదిన్నర లక్షలకు వచ్చింది రెండు వేల పదిహేనులో కొలన్ మదన్ మోహన్ రెడ్డి వచ్చేసి పది లక్షల ముప్పై రెండు వేలకు బాలాపూర్ లడ్డును దక్కించుకున్నారు రెండు వేల పదహారులో స్కైలాబ్ రెడ్డి పద్నాలుగు లక్షల అరవై ఐదు వేలకు బాలాపూర్ లడ్డును సొంతం చేసుకున్నారు అలాగే రెండు వేల పదిహేడులో నాగం తిరుపతి రెడ్డి పదిహేను లక్షల అరవై వేలకు దక్కించుకున్నారు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో తేరేటి శ్రీనివాస్ గుప్తా పదహారు లక్షల అరవై వేలకు దక్కించుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కొలం రామరెడ్డి పదిహేడు లక్షల అరవై వేలకు దక్కించుకున్నారు రెండు వేల ఇరవైలో కరోనా కారణంగా లడ్డు వేలం పాట రద్దు అనమాట రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి కరోనా దేశవ్యాప్తంగా కూడా కరోనా ఉంది కానీ రెండు వేల ఇరవై ఒకటిలో మర్రి శశాంక్ రెడ్డి అలాగే ఏపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఇద్దరు కలిసి పద్దెనిమిది లక్షల తొంభై వేలు దక్కించుకున్నారు బాలాపూర్ లడ్డూని ఇక ఇక్కడ రెండు వేల ఇరవై రెండులో వంగేటి లక్ష్మారెడ్డి ఇరవై నాలుగు లక్షల అరవై వేలకు దక్కించుకున్నారు రెండు వేల ఇరవై మూడులో దాసరి దయానంద్ రెడ్డి ఏకంగా ఇరవై ఏడు లక్షలకు దక్కించుకున్నారు ఇక ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో కొలన్ శంకర్ రెడ్డి అనే వ్యక్తి ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయికి కూడాను ఈ యొక్క బాలాపూర్ లడ్డును దక్కించుకున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడాను అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే బాలాపూర్ లడ్డు అనగానే కొంతమేర ప్రసిద్ధి చెందిన బాలాపూర్ లడ్డు అలాగే ఇక ఖైరతాబాద్కి సంబంధించి హైట్కి సంబంధించి ఖైరతాబాద్ అతిపెద్ద వినాయకుని పెడతారు ఇక్కడ బాలాపూర్ లడ్డు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడాను ప్రసిద్ధి సో మొత్తంగా ఇక మనం ఎప్పుడైతే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి యొక్క పాటను నిర్వహించారో అప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను ఏదైతే ఈ ముప్పై ఏళ్ళ కాలంలో మనకి లడ్డు వేలంపాట ఏ విధంగా జరిగింది ముప్పై ఏళ్ళ కాలంలో దాదాపుగా నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై రూపాయల నుంచి ముప్పై లక్షల పైచీలకు ఈ యొక్క బాలాపూర్ లడ్డు ధర పలికింది సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడాను యొక్క లడ్డు వేలంపాటు పైన ఈ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా పాయింట్ బ్లాంక్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫాలో చేయండి